हाई अंडी नमस्ते नेनु मी सिरीशा वेलकम टू कुकिंग विद पापा इवाल्टी मन स्पेशल पीनट स्विज रोल्स इवी चूडटानिके कादु तिनटानिकी कूडा चाला चाला बागुंटाई वीटिनी मनम इंट्लोने एंतो ईजीगा तयारु चेसुकोवच्चु इवी कलाकानी लागे उंटाई कानी कलाकानी अयिते कादु वीटी प्रिपरेशन अयिते मनम इप्पुडु चूद्दाम वीटी कोसम मनम मुंदुगा ఒక కప్పు నిండా వేరుశనగ పప్పు అంటే పల్లీలు పల్లీలను తీసుకొని ఒక పాన్లో వేసుకొని వేయించుకోవాలి నేనైతే మట్టి పాన్ పెట్టాను దీనివల్ల మనకి ఇవి మంచిగా వేగుతాయి వీటిని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి ఈ వేరుశనగ పప్పు అనేవి ఆరోగ్యానికి మంచిది అని మనందరికీ తెలిసిన విషయమే ఇందులో మెగ్నీషియం ఐరన్ పుష్కలంగా ఉంటాయి ఇవి తినటం వల్ల హార్ట్ స్ట్రోక్ నుంచి మనమైతే తప్పించుకోవచ్చు వేరుశనగ పప్పులో అత్యధిక న్యూట్రిషన్స్ కూడా ఉంటాయి ఇవి చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా తగ్గిస్తూ ఉంటాయి పెరిగే పిల్లలకి మనం ఈ వేరుశనగ పప్పుతోటి ఏవైనా ఇట్లా స్వీట్స్ కానీ చేసి ఇచ్చినట్లయితే వాళ్ళకి కాల్షియం విటమిన్ డీలు బాగా అందుతాయి ఎముకల పెరుగుదలకి కూడా ఇవి దోహదపడతాయి ఈ విధంగా మనం ఈ పల్లీలని బాగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని ఒక 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి ఆ తర్వాత వీటి మీద ఉండే పొట్టునైతే మనం ఈ విధంగా చేతిలో వేసుకొని రబ్ చేయటం వల్ల మనకి ఈజీగా ఊడొస్తుంది మనం ఈ పల్లీలని బాగా ఎర్రగా అయితే వేయించలేదు ఎర్రగా వేయించినట్లయితే మనం వీటిని పౌడర్ చేసినప్పుడు ఆ పౌడర్ అనేది మనకి నూనెలాగా ముద్దలాగా వస్తుంది అందుకని వీటిని దూరగా వేయించుకున్నాము ఈ విధంగా వేయించుకున్న వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మనం ఇప్పుడు మెత్తటి పొడిలాగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న పొడిని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక కళాయిలో మనం ఏ కప్పుతో అయితే వేరుశనగ పప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి పంచదార వేసుకోవాలి ఒక 1/4 కప్పు వరకు నీళ్లు పోసుకొని వీటిని మొత్తం మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ మనం వేసుకున్నటువంటి పంచదార అనేది కరిగేలాగా బాగా కలుపుకోవాలి మనకి ఇది ఎటువంటి పాకం అయితే రావాల్సిన అవసరం లేదు కేవలం పంచదార కరిగిపోతే సరిపోతుంది ఈ విధంగా కరిగినటువంటి పంచదారలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పల్లీల పౌడర్ అనేది వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇది అంతా మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని చేసుకోవాలండి ఈ విధంగా అంతా కలుపుకుంటూ ఉండగా ఉంటూ దీనిని ఉడికించుకోవాలి మనం దీనిని కలపటం ఆపేసినా మంటని హై ఫ్లేమ్లో ఉంచినా కానీ మనకి స్వీట్ అనేది త్వరగా మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దీనిని కలుపుతూ మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం కలుపుతూ ఉండాలి కాస్త నెయ్యి కూడా వేసుకొని దీనిని మళ్ళీ కలుపుకోవాలి మనం వేసిన నెయ్యి అంతా బాగా కలిసేలాగా ఈ స్వీట్కి అంతా పట్టి మనకి ఈ పాన్ నుంచి ఇది సపరేట్ అయ్యేలాగా దీనిని కలుపుకుంటూ ఉండాలి ఈలోపు మనం ఒక ప్లేట్లో కాస్త నెయ్యి వేసుకొని ఈ నెయ్యిని ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఈలోపు మనకి ఇదైతే రెడీ అయిపోతుంది ఈ విధంగా మనకి మొత్తం ఇది పాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని తీసుకొని పక్కన మనం రెడీ చేసుకున్నటువంటి ఈ ప్లేట్లోకి అయితే వేసుకోవాలి ఈ విధంగా మనకి పాన్ నుంచి అయితే అది ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా వేసుకున్నటువంటి ఈ ముద్దని మనం ఒక 10 నుండి 15 నిమిషాల వరకు చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత చేతికి కాస్త నెయ్యి అప్లై చేసుకొని దీనిని మొత్తం మనం బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవటం వల్ల మనకి బాగా ముద్దలాగా అయితే ఫామ్ అవుతుంది ఇప్పుడు నేను దీనిని 2 పార్ట్స్ లాగా అయితే చేసుకున్నాను ఒక సగంలో అయితే కోకో పౌడర్ వేసుకొని దీనిని మొత్తం ముద్దలాగా కలుపుకుంటున్నాను మీ దగ్గర కోకో పౌడర్ కానీ లేనట్లయితే బార్బన్ బిస్కెట్స్ పౌడర్ చేసుకొని కూడా వాడుకోవచ్చు ఆ తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి చాకో పౌడర్ ముద్దని ఇట్లాగా ఈ పూరీల ప్రెషర్లో పెట్టుకొని ఒత్తుకుంటున్నాను మీ దగ్గర ఇది కానీ అవైలబుల్లో లేకపోయినట్లయితే నేను ఇంకొక విధంగా చూపిస్తున్నాను ఈ విధంగా మనం ఒక కవర్ తీసుకొని కవర్లో కూడా ఈ విధంగా పెట్టుకొని మనం చపాతీల కర్రతోటి దీనిని ఈ విధంగా మెల్లగా ప్రెస్ చేసినట్లయితే మనకి ఈ రోల్ అనేది చక్కగా వస్తుంది ఈ విధంగా మనం మొత్తం రెడీ చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి ఈ చాక్లెట్ పౌడర్ కలిపినటువంటి ఈ రోల్ని కూడా వేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా దీనిని అయితే జాగ్రత్తగా రోల్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం రోల్ చేసుకొని
ఒకసారి మనం ఈ విధంగా చేతులతో కానీ నొక్కినట్లయితే మనకి ఈ రోల్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ తర్వాత రెండు వైపులో ఉండే ఎడ్జ్లను అయితే కట్ చేసుకొని దీనిని మనం అదే కవర్లో వేసుకొని సీల్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే ఒక 15 నిమిషాల పాటు పెట్టినట్లయితే ఇది మనకి చాలా కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మొత్తం ప్యాక్ చేసుకున్న తర్వాత దీనిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో నుండి బయటికి తీద్దాం. మనకి చాలా చక్కటి రోల్ అయితే తయారైపోయింది. ఇప్పుడు దీనిని మనం కట్ చేసుకుందాం. ఈ విధంగా మనకి ఏ సైజు ముక్కలైతే కావాలో ఆ సైజు ముక్కలనైతే మనం నీట్గా కట్ చేసుకొని పిల్లలకి కనుక రోజు ఒకటి లేదా రెండు ఇచ్చినట్లయితే ఈ పెరిగే పిల్లలకి చాలా మంచిది. చూడండి, మనకి ఎంతో పర్ఫెక్ట్గా చాలా బాగా ఈ పీనట్ స్విచ్ రోల్స్ అయితే వచ్చాయి. ఎప్పుడూ చేసేలాగా కాకుండా ఈ విధంగా కానీ ట్రై చేసినట్లయితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. నా వంటకాన్ని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నా మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి. కుకింగ్ విత్ పప్పా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.